Namaskaram. Welcome to Ruchilu.com. So, manam Saada Laddu kavalsina padarthalu ento chusedam. Saada Laddu kavalsina padarthalu panchadara, senagapindi, neyyi, veyinchina jeedipappu, noone. So, kavalsina padarthalu ento chusesam kadandi. So, start chesedama. Okay. So, Padmavati garu stove veligichesko. Next. Oil. Deep fry. మీరు ఎక్కువగా ఆయిల్ వేయించి అలా తింటారా లేకపోతే రెండు తింటారు? సో అది మీ స్పెషాలిటీయా? నెక్స్ట్ నెక్స్ట్ వాటర్ పోసుకొని పిండి కలుపుకుందాం అండి, జంతికేసుకుందాం. సో 1 కప్ శనగపిండి తీసుకుంటున్నారా లేకపోతే ఎలా? 1 కప్ తీసుకోవచ్చు. నేను 1 కప్ తీసుకోవచ్చు. కొంచెం వాటర్ పోస్తాం. ఎంత అంటే ఎలా కలుపుకోవాలి? మనం జంతికి పిండి లాగా కలుపుకోవచ్చు అండి. ఓకే, అంటే మరీ బాగా పౌస్గా రాకుండా మామూలు మనం జంతికలు వండుకుంటాం కదా, అవును, ఆ పిండిలాగా కలిపేసి జంతికలు పెట్టేసుకోండి. ఓకే, ఇది ఎవరి దగ్గర నుంచి నేర్చుకున్నారా? నేను మా ఆంటీ దగ్గర. అందరూ అమ్మ అంటారు, అత్తయ్య అంటారు, మీరు ఆంటీ అనేసారు. ఏ ఆంటీ? లైక్ ఎప్పుడు కాలేజ్ డేసా లేకపోతే ఎప్పుడు నేర్చుకున్నారు? కాలేజ్ డేసా. కాలేజ్ డేస్. ఓకే, ఇప్పుడు ఆయిల్ హీట్ అవ్వగానే జంతికలు దాంట్లో పెట్టి జంతికి వచ్చేసుకో. సో ఇందులో మీరు సన్నది ఇది పెట్టినట్టున్నారు కదా, జంతికల్ది పెట్టేసుకొని ఇందులో వేసేసుకుంటారు. ఈ సన్న దాంట్లోంచి వచ్చేస్తుందా? వస్తుందండి. ఓకే, ఇలా ఇలా కలుపుకోవాలా? మనం పిండిలో ఏమి వేయం కాబట్టి వాటర్ ఒకటే కాబట్టి వచ్చేస్తుంది. ఓకే, సో ఇందులో పంచదార కూడా ఇందులో వేయరు తర్వాత? తర్వాత పాకం. ఇది ఇలా వేయమంటారా? ఎలా వేసినా పర్వాలేదు. ఎలా వేసినా పర్లేదు. ఓకే ఓకే, నెక్స్ట్ మనం కలుపుకున్న శనగపిండి పెట్టేసుకొని అప్పటి కాలపు జంతికలు వచ్చేది నాకు తెలిసి చాలా వాటి వెయిటే ఎక్కువ అనుకుంటా. ఇది అసలు వెయిట్ లెస్ కదండి. అవును, ఇలా అయినా వచ్చేసుకోవచ్చు, దాంట్లో కుదరకపోతే ఇలా అయినా వచ్చేసుకోవచ్చు, డైరెక్ట్గా కూడా వచ్చేసుకోవచ్చు. ఓకే, వేసేసేయండి. ఐ థింక్ నెక్స్ట్ నేను వస్తాను. ఒకటి మీరు వచ్చేసారు కదా, చాలా సింపుల్గా ఈజీగా ఉందండి, ఎక్కువ ప్రొసీజర్ లేదనమాట. ఫస్ట్ యాజ్ యూజువల్ శనగపిండిని వాటర్లో మనం మరీ పలుసగా కాకుండా జంతిక పిండిలాగా కలిపేసుకొని దాన్ని మనం దాంట్లో పెట్టేసుకోవాలి. ఓకే, ఇంకా స్వీట్స్ ఎక్కువ చేస్తుంటారా? హాట్ స్వీట్ ఎక్కువ. ఏమేమి స్వీట్స్ చేస్తుంటారా? బొబ్బట్లు, అరిసెలు. అబ్బా, చక్కగా అన్ని స్వీట్ షాప్లో స్వీట్స్ ఏమి ఉంటాయి అని అడిగితే అలా చెప్పేస్తున్నారు. ఇది ఎవరికి ఇష్టం మీ ఇంట్లో? మా ఇంట్లో అందరం. మా వాళ్ళకి స్వీట్ అంటే ఇష్టం ఎక్కువ. ఏమంటారా, నేను ట్రై చేస్తున్నాను. బ్రేక్ బ్రేక్ బ్రేక్, చాలా వేడిగా ఉంది. వేయాలండి, హీట్ ఇలా వస్తుంది. అసలు మీది కరెక్ట్గా రౌండ్ వచ్చింది, నాది ఏదో షేప్ వచ్చింది వేసేటప్పటికి. సో అక్కడ తెలిసిపోతుంది అంటే కష్టం కుకింగ్ చేయటం. అండ్ ఇది చాలా వేడిగా ఉంది కాబట్టి వేయడానికి కూడా చాలా కష్టపడతాను. సో నాన్ వెజ్లో ఏం చేస్తూ ఉంటారు? చికెన్, మటన్, ఫిష్, రొటీన్ అని చూసిన రెసిపీస్ ట్రై చేస్తారా? ఫ్లాప్ అవుతే ఒకసారి ఫ్లాప్ అయిన తర్వాత హిట్ అవుతాయి కదండి. అంటే మీరు కొంచెం మీ స్టైల్ని అందులో ఇంక్లూడ్ చేసేస్తారు అనుకుంటా, అటు ఇటు అయినా కూడా. ఓకే, జంతికలు తయారు చేసే జంతికలు రెడీ అయిపోయాయి. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటండి? ఈ జంతికలు ఇప్పుడు మనం మిక్సీలో వేసి పౌడర్ చేసుకోవాలండి. మిక్సీలో వేసి పౌడర్ చేసుకోవాలి, లేకపోతే చేతితో కూడా క్రష్ చేసేయచ్చు. క్రష్ చేసుకో, కొంచెం చల్ల అయిపోయి వేసుకుంటే బాగా ఇంకా పొడిగా వస్తుంది. ఓకే, నెక్స్ట్ మనం పాకం పట్టుకొని పాకంలో అదే. ఓకే, సో నెక్స్ట్ పాకం పట్టేసేయాలి. షుగర్ తీసుకుందాం. ఎంత అప్రాక్సిమేట్గా, లైక్ ఒక కప్పు పౌడర్కి అయితే ఒక కప్పు సరిపోద్దండి? కరెక్ట్, ఒక కప్పు శనగపిండి అయితే ఒక కప్పు పంచదార సరిపోద్ది. ఎక్కువ తినే వాళ్ళైతే స్వీట్ ఇంకొంచెం పట్టింది. చూడండి ఎంత పేమెంట్.
షుగర్ అంతా బాగా కరిగిపోవాలి. పాకం రావాలన్నమాట, తీగ పాకం మీద ఇంకొంచెం వస్తే ఓకే కరిగిపోద్ది అనుకుంటే కదా. కరిగిపోతుంది, ముందే మనం వాటర్ పోసి పెట్టేసుకుంటే తొందరగానే కరిగి. సో మనం 1 కప్ శనగపిండికి 1 కప్ షుగర్ సరిపోతుంది. 1 కప్ షుగర్ సరిపోద్ది. 1 కప్ షుగర్ కొంచెం వాటర్ పోసేసుకొని తీగ పాకం చేసేసుకోవాలి. తీగ పాకం మీద ఇంకొంచెం వస్తే మరీ ముదురైపోతే మళ్ళీ గట్టిగా ఉంటాయి. ఓకే, మనము ఈ పాకం రెడీ అయ్యే లోపల జంతికలు క్రష్ చేసేసుకుందాం. మిక్సీ అన్నా పట్టుకోవచ్చు, చేత్తో అన్నా చేసేసుకోవచ్చు. ఓకే, బాగా పొడి అవ్వాలి, పొడిగా అవ్వాలి. అదే మనం మిక్సీ చేసుకుంటే కనుక ఇలా డైరెక్ట్గా క్రష్ చేసుకుని వేసుకోవచ్చు. అదొక ఓకే ఓకే, ఇలానే క్రష్ చేసుకోవచ్చు, లేకపోతే మిక్సీలో వేసుకుని పౌడర్ చేసుకోవచ్చు. ఓకే, సో అది వేసేసుకుందామా ఇప్పుడు? ఆల్రెడీ నేను మిక్సీ పట్టి తీసుకొచ్చానండి పౌడర్. అది మొత్తం ఒకేసారి వేయమంటారా కొద్ది కొద్దిగా? ఒక కప్పు పంచదార వేసేసుకొని తీగ పాకం చేసేసుకున్నాక ఆ జంతికల్ని మిక్సీలో అన్న పట్టచ్చు, చేత్తో అన్న క్రష్ చేసేసి ఇందులో వేసేసుకోవాలి. ఓకే, ఉండలు కట్టకుండా వేసేసుకుంటే కలుపుకుంటూ ఉండాలి కంటిన్యూస్గా. నెక్స్ట్ అండి, నెయ్యి వేద్దామండి దీంట్లో. సో నెయ్యి ఇప్పుడు ఎందుకు వేశారండి? అంటే నేను అనుకున్నాను లడ్డు కట్టేటప్పుడు. లడ్డు కట్టేటప్పుడు కదండి, నెయ్యి అనేది కరెక్ట్గా అప్పుడే ఈవెన్గా అయిపోతుంది కాబట్టి అందులోనే వేసేసుకోవాలి. ఓకే, ఇది ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకోవాలా మరి ఇందులోంచి? ప్లేట్లో తీసుకుని లడ్డు అయినా చేసుకోవచ్చు అండి, కొంచెం ఆరంగానే. లేకపోతే మనం బర్ఫీలా బర్ఫీలాగా పోసుకుని పైన జీడిపప్పు అలా అయినా చేసుకుని కట్ చేసుకోవచ్చు. ఓకే, అదే ఎవరు నచ్చిన షేప్స్లో వాళ్ళు చేసుకోవచ్చు. కావాలైతే మీరు లడ్డులా చేసుకోవచ్చు అండి, లేకపోతే బర్ఫీలాగా ప్లేట్లో పెట్టేసి కట్ చేసేసుకోవచ్చు. ఆర్ మీ దగ్గర మౌల్డ్స్ కనుక ఉంటే డిఫరెంట్ స్టార్ షేప్, స్క్వేర్, రౌండ్ ఆర్ హార్ట్ షేప్, అలా ఆ మౌల్స్ ద్వారా కూడా యూ కెన్ టేక్ ఇట్ అనమాట. ఆ షేప్లో చక్కగా మీకు వచ్చేస్తుంది స్వీట్, అంటే పర్ఫెక్ట్ స్వీట్ అనమాట. ఎనీ ఫెస్టివల్కి సరిపోద్ది సాదా లడ్డు, సింపుల్గా కూడా ఉంది చేసుకోవడానికి. వేడిగా లేదా పద్మ గారు, అలవాటు అయిపోయిందా? నెయ్యి రాసుకుంటే మనకు అంత కావాలండి. సంజనా గారు, సాదా లడ్డు రెడీ అయిపోయిందండి, టేస్ట్ చూసి ఎలా ఉండొచ్చు? డెఫినెట్గా చాలా వేడిగా ఉంది. సాదా లడ్డు రెడీ అయిపోయింది మన కోసం. చూడటానికి కూడా చాలా బాగుంది, బాగా నెయ్యి వేశారు లావ్ చేసేయాలని. ఓకే, నేను టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. బాగుంది, బాగా పంచదార నెయ్యి వేసేసి నెయ్యిలో శనగపిండిని అలా 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 చేసేసి సూపర్గా ఉందండి.